అదేంటి ఇతను, మంచింగైనా మందైనా చివరికి మడ్డరైనా ఒంటరిగా వెళ్ళడు. ఇప్పుడు ఒక్కడే తాగుతున్నాడు. ఓ, ఎవరికో ఫోన్ చేస్తున్నాడు, చూద్దాం. అంటే కథలోకి ఎంట్రీ అయినట్టు. ఈ కథ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దామా? వాచ్ ఇట్. భరత్ కిడ్నాపర్. రే రంగా, ఎక్కడున్నావు? వైన్స్ కాడున్నా. మన సిగరెట్ ప్లేస్కి వచ్చేయరా. గంటలు వస్తున్నా. తొందరగా వచ్చేయరా. లాస్ట్ బ్రేక్ వస్తున్నా. ఓకే. ఏమైందిరా రమ్మన్నావు? అరే, కిడ్నాప్ చేసాం రా. ఎప్పుడు? రంగా కిడ్నాపర్ ఫ్రెండ్. నీకేం భయం అయితే లేదా రా? పైసలు కావాలి, అర్జెంట్. సేమ్ పరిస్థితిరా. ఒక అమాయక బక్రాడు ఉండు, వాని కిడ్నాప్ చేద్దాం. మహేష్ సన్ ఆఫ్ సుధాకర్. మీరెవరు? మీకేం కావాలి? నిన్ను కిడ్నాప్ చేశాం. నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఏం కావాలి మీకు? 50 లక్షలు కావాలి. నా మార్కెట్ వాల్యూ 10 లక్షలు. అయ్య గురించి నాకు బాగా తెలుసు, బలిసినోడని. బీపీ తెప్పించకు, ఫోన్ చేయి నీ అయ్యకి. డాడీ నన్ను గడ్డపొడి కిడ్నాప్ చేసింది. డాడీ 50 లక్షలు అడుగుతుండు. ఐఆమ్ కిడ్నాపర్. నీ కొడుకుని కిడ్నాప్ చేశా, 50 లక్షలు తీసుకొని రా. మా వాడి వాల్యూ 10 లక్షలే. లాస్ట్ టైం వేరే వాడికి అంతే ఇచ్చాం. సరే తీసుకొని రా, నా లైవ్ లొకేషన్ పంపుతా. హలో, నీ లొకేషన్కి వచ్చాం. వస్తున్నా, అక్కడే ఉండు. నీ అయ్యొచ్చాడు, నోరు మూసుకొని కూసో. దాకర్, ఫాదర్ ఆఫ్ మహేష్. ఇదిగో డబ్బులు. నా కొడుకు ఎక్కడ? నువ్వు డబ్బు ఇవ్వు, ముందు ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చో, నీ కొడుకుని తీసుకొని వస్తా. నీ నాన్న డబ్బులు ఇచ్చాడు, నువ్వు వెళ్ళిపో. మా నాన్న ఎక్కడా? మీ నాన్న మీ ఇంటికి వెళ్ళాడు, నువ్వు వెళ్ళిపో. నేను నమ్మను, చూపించు మా నాన్నని. చెప్తే వినిపిస్తలేదారా? నడు. మా నాన్న ఇంటికి రాలేదు, ఏం చేసావు మా నాన్నని? మీ నాన్నని కూడా కిడ్నాప్ చేసినారా? 40 లక్షలు తీసుకొని రారా నువ్వు? నేను నమ్మను, మా నాన్నతో మాట్లాడించు. నీ కొడుకు నమ్మట్లేదు, నువ్వు కిడ్నాప్ అయ్యావంటే మాట్లాడు. ఏంటి, నేను కూడా కిడ్నాప్ అయ్యాను? హలో హలో. నిజంగానా నాన్న, నిన్ను కూడా కిడ్నాప్ చేశాడా వాడు? ఎంత అడుగుతున్నాడు నాన్న? 40 లక్షలు తీసుకొని రమ్మను. అరే, 40 లక్షలు అడుగుతున్నారా? కానీ 30 లక్షలే తీసుకురా, ఎందుకంటే నా మార్కెట్ వాల్యూ 30 లక్షలే. నీ మార్కెట్ వాల్యూలో మన్ను వాడా? 5 గంటల వరకు తీసుకురాకపోతే నువ్వు నీ అయ్యా ఆగమైపోతావు. సంకనాగిపోతావు. అరే, మళ్ళీ ఎవరైనా కిడ్నాప్ చేస్తే సర్వం సంకనాగిపోతావురా. నీ శాపనార్థాలు నన్ను ఏం చేయలేవురా, చెక్కడి మొక్కపోడా. చూసాను కొన్ని రోజుల.
డబ్బు తీసుకొచ్చావా? నువ్వు ఫస్ట్ మా నాన్న నాకు అప్పగించు, అప్పుడే నీకు డబ్బులు ఇస్తాను. ముందు పైసలు ఇరా బాయ్. నేను నీ మాట నమ్మను. సరే ఇక్కడే ఉండు, వెళ్ళి తీసుకొస్తా. వచ్చిండు. రే రంగా ఇటు రారా. మీ నాన్నను పంపిస్తా, డబ్బులు పంపి. రే రంగా వెళ్ళి డబ్బులు తీసుకోరా. వాడు వచ్చి మళ్ళీ మనల్ని కిడ్నాప్ చేయగల. నువ్వు గ్రేట్ రా, 2 రోజుల్లో 40 లక్షలు సంపాదించిన. చూసావా నాన్న, ఎలా డుమ్కి కొట్టించాము. బ్యాగులు బరువు ఉంటే సరిపోద్ది, అందులో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోలేదు ఏదో వాళ్ళు. అయినా విత్తనం ఒకటైతే చెట్టు ఒకటైతే కదరా. ఈ నా కొడుకులు గడ్డాలు పెంచడం సరిపోదురా. గడ్డాలు వేస్తే గల్లీలో ఉంటాడు, జుట్టు వేస్తే దునియా మొత్తం చూస్తాడు.